హౌస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అందరూ దయచేసి నమాజ్ కోసం సిద్ధంగా అనుకోండి. కడుప సోదరుడారా, ఉపవాసము మనిషిని మంచివాడు చేయడానికి, పేదవాడి ఆకలి తప్పించాలి. ఎంతమంది రోడ్లో కడుపు తెచ్చుకున్నారు తెలుసా? ఆ ఉప్పిడి వెతుకుని లేక నైతికంగా కూడా నీలో ఆ నిధులటువంటి జాలి అంటే ఇప్పుడు నేను అర్థమవుతుంది. ఫలించి ఇప్పుడు గురువు గారు ఏదైతే చెప్పినారో మరి అదంతా కూడా మనకి చాలా చక్కగా అర్థమైంది. ఈరోజు ఈ ఉపవాస దీక్ష సందర్భంగా నన్ను ఆహ్వానించిన వ్యక్తి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోష శుభ సందర్భంలో మీ అందరికీ రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చినారు ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా. చాలా సందర్భాల్లో చాలా మసీదులకు వెళ్ళినా కానీ ఇంత మంచి సందేశాన్ని ఎవరు ఇవ్వలేదు. నిజంగా చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా
ఒక ముస్లిం సోదరులే కాకుండా ముస్లిం ఇతర సోదరులు కూడా మసీదు వైపు ప్రార్థనలు జరుపుకోవడం అనేది ఒక మంచి పరిణామం, శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు గురువు గారు చెప్పినట్టుగా మసీదులో ఈ ప్రార్థనల ఏం మాట్లాడుకుంటామనో బయట వారికి తెలిసేటువంటి పరిస్థితి లేదు అనే ఒక అనుమానం చాలా మందిలో ఉండేది. ఈరోజు చెప్పిన తర్వాత నిజంగా చెప్పాలంటే వాస్తవ పరిస్థితులు అనేవి కూడా కళ్ళకు కట్టినట్టుగా. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సమాజం కుళ్ళు కుతంత్రాలకు, మతం పిచ్చితో మానవత్వాన్ని కోల్పోయి మరి ఈ శాస్త్రాలు చూస్తూ ఉంటే మీరు గోదాల ద్వారా ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించినారని చెప్పే సందర్భంగా నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదం, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే మానవత్వాన్ని కోల్పోయి మానవ సంబంధాలు పోయి మరి ఇటువంటి సందర్భంలో ఒక మంచి జరుగుతుంది అని నేనైతే నమ్ముతాను. అంతగా నేను కూడా ఎప్పుడు అనుకునేవాడిని తగ్గుతూ గురువులను మాట్లాడే సందర్భంలో కూడా మనం చేసినటువంటి తప్పులకు పాశ్చాత్యం ఖచ్చితంగా ఉంటుంది, ఆ దేవుడు శిక్షిస్తాడు అని చెప్పేసి ఏదైతే చెప్పినారో నేను కూడా ఈ సృష్టిలో నేను కూడా ఎప్పుడు నమ్ముతా ఉంటాను. అనేక సందర్భాలలో చెప్పిన నేను వాళ్ళకి అనేక సందర్భాలలో సమావేశాలను చెప్పిన, ఎందుకంటే తప్పు చేసిన వాడు శిక్షించబడతారు ఎప్పటికీ కూడా అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తాను. Please do like, share and subscribe.